వెల్కమ్ టు న్యూటివి తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ టెన్ చూద్దాం. గిద్దలూరులోని పామంపల్లి రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు దారుణంగా దెబ్బతింది. కొద్దిగా రోజులుగా అంతంత మాత్రమే ఉన్న రోడ్డుపై స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతూ ప్రయాణిస్తున్నారు. ఇటీవల తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు రోడ్డు మరింత దెబ్బతినిందని స్థానిక ప్రజలు తెలిపారు. సంబంధిత అధికారులు పట్టించుకొని పూర్తిగా దెబ్బతిన్న రోడ్డుకు మోక్షం కలిగించి నూతన రోడ్డు వేయాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసుల సేవలు, వారి త్యాగాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం పోలీస్ గ్రౌండ్ లో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీస్ నేడు కొనసాగుతుందని దానిని కొనసాగించాలన్నారు. జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తదితరులు పాల్గొన్నారు. ముద్దనూరు మండలంలోని బొందలకుంట గ్రామ పంచాయతీలో పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించామని ముద్దనూరు ఎంపీటీఓ అలవలపాటి ముకుందారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ముద్దనూరు మండలంలోని సీసీ రోడ్లు 9.30 లక్షల రూపాయలతో నిర్మాణం కోసం సర్పంచ్ మునీశ్వరి, ఎంపీటీసీ సభ్యులు వెంకట సుబ్బయ్య భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పెద్దపూడి మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రహదారుల నిర్మాణ పనులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కొరజపాడు మండలం పరిధిలో రిజర్వే పూర్తయిన గ్రామాలలో రేపటి నుంచి రెవెన్యూ గ్రామ సభలు జరుగుతాయని తహసీల్దార్ సుబ్బారెడ్డి తెలియజేశారు. గ్రామాలలో రిజర్వేలో సమస్యలు ఉన్న రైతుల కోసం రెవెన్యూ గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ గ్రామ సభలు జరిగే వివరాలను వెల్లడించారు. దొనకొండ మండలం బాధాపురం గ్రామానికి వెళ్లే రహదారి మధ్యలో పెద్ద గొయ్యి ఏర్పడింది. గత 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా 2 రోజుల క్రితం లారీ ఇరుక్కుపోయింది. ఆ రోడ్డున వాహనాలు వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. అధికారులు త్వరగా స్పందించి నూతనంగా రోడ్డు నిర్మాణం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో పోలీసులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ దగ్గర నుండి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ విధి నిర్వహణలో అమరులైన వారిని అందరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని విజయవాడలో పోలీస్ అమరవీరులకు సీఎం చంద్రబాబుతో కలిసి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత నివాళులర్పించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ శాంతి భద్రతల కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసుల సేవలు మరవలేనివని అన్నారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమాజ సేవలో పోలీసుల పాత్ర ఎప్పటికీ చిరస్మరణీయమని రాష్ట్ర గనుల భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోలీసు సంస్మరణ దినోత్సవంలో మంత్రి కొల్లూరు రవీంద్ర పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల స్థూపం వద్ద అంజలి ఘటించారు. ప్రజాసేవలో ప్రాణాలు అర్పించిన పోలీసు సిబ్బంది సేవల్ని ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం గుర్తు చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా చింతలపూడిలో పోలీసు సిబ్బంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్ గురుపట్ల గూడెం రోడ్డు మీదుగా కొనసాగింది. ప్రజలు స్వేచ్ఛగా ఉండాలని, దేశ సరిహద్దుల్లో పోలీసు విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీసు సిబ్బంది నివాళులర్పించారు.